2న ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ కనీవిని ఎనుగని రీతిలో విజయవంతం అయ్యిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సభ ఇదే అని పేర్కొన్నారు। ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు తీసుకువచ్చినా సభకు లక్షలాది కార్యకర్తలు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు। ఈ సభతోనే తెలంగాణ రాష్ట్రం ప్రజలు కేసీఆర్ పాలన వద్దు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందని అన్నారు। बीजेपी रिश्तेदार समिति ते भारतीय जनता पार्टी को सुट्टरिकम पार्टी ఏదంటే అది बीआरएस पार्टी ते बीजेपी एंड बीआरएस इधर ఒకటే ఒకటి కంబైన్ వాళ్ళు ఏ టీం బి టీం వాళ్ళది। ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు చెప్పినారు। కానీ నిన్న మన దుబ్బాక నుంచి గెలిచిన రఘునందన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే, ఆయన ద్వారానే ఒక బీజేపీ లేచింది అని ఆయననే ఛాలెంజ్ చేస్తున్నాడు। అసలు కమలం ఎక్కడ, నా పేరు మీదనే గెలిచి కమలంకు ఇలా ఊపు వచ్చింది అంటే నా వలన వచ్చింది, ఆయననే క్వశ్చన్ వేసినాడు। భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకు ఇన్ని కోట్లు ఆడికలు వచ్చినాయి। స్పెషల్ బండి సంజయ్ గారు మా బీజేపీ అధ్యక్షుడు, ఆయనకు ఎలక్షన్ కొట్టాడేటప్పుడు భార్య పుస్తలు అమ్మి కొట్లాడినా అని చెప్పిన వ్యక్తి దగ్గర 100 కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది అంటే, కాలేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ సంపాదించిన డబ్బులకెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి కమిషన్ రూపంలో వాళ్ళకు వచ్చిన వాటాలో అలా కొంచెం పర్సంటేజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికు ఇవ్వడం జరిగింది అని నేను చెప్పేది కాదు, ఇది రఘునందన్ గారు చేసిన ఆరోపణలు। దానివల్ల ఇక మొత్తం తేలిపోయింది, ఇవన్నీ నాటకాలు, నాకు తిట్టు నేను నీకు తిట్టు, రాత్రికి మాత్రం సంసారం చేసుకుందాం, పెళ్ళాం మొగోడు మధ్యలో కొన్ని జగడాలు జరుగుతాయి కానీ సంసారం బాగానే ఉంటుంది। వీళ్ళది కూడా అట్లనే సంసారం ఉంది, బయట పబ్లిక్లో యాక్షన్, నేను మీకు తిడతా మీరు నాకు తిట్టండి, రాత్రికి మాత్రం మన సంసారం బాగానే జరగాల, కమిషన్ బరాబర్ పంచుకుందామని ఇక్కడి నుంచి కమిషన్ పై వరకు। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ।